గౌరవనీయులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। గోషామేల్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పాండు యాదవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। కుత్బుల్లాపూర్ అభ్యర్థి మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు కూనా శ్రీశైలం గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। ఉప్పల్ నియోజకవర్గ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। కైతాబాద్ నియోజకవర్గ అభ్యర్థి రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు చింతల రామచంద్ర రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। మషిరాబాద్ నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు పూసరాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। మలక్పేట్ నియోజకవర్గ అభ్యర్థి సమ్రెడ్డి సురేందర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। అంబర్పేట్ నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు కృష్ణ యాదవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। జుబ్లీ హిల్స్ నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు లంకల దీపక్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। సనత్నగర్ నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు మర్రి శశిధర్ రెడ్డి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। కార్వాన్ నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు అమర్ సింగ్ గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। చార్మినార్ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి మేఘారాణి అగర్వాల్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। యాకత్పుర నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు వీరేందర్ యాదవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। సికింద్రాబాద్ నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు మేకల సారంగపారి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। పటాన్ చెరువు నియోజకవర్గ అభ్యర్థి గౌరవనీయులు నందీశ్వర్ గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం। తదుపరి శ్రీ కాసం వెంకటేశ్వర్ యాదవ్ గారిని ఈ సభకు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం। భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై తెలంగాణ। వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా స్వాగతం చెప్తూ ఇవాళ జరిగేటువంటి బీసీల సభ ఏదైతుందో విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం। మొదలు బీసీ ఉద్యమకారుడు అనునిత్యం బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి మిత్రుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిని బీసీ బంధువులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను।